జై తెలంగాణ జై తెలంగాణ గౌరవనీయులు మల్లయాల బాలరాజన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే చెయ్యున్నోళ్ళైతే చేయొత్తును లేకపోతే నేనేమనుకోను కారు గుర్తుకే జై తెలంగాణ గౌరవనీయులు మన స్థానిక కౌన్సిలర్లు జావేద్ గారు వజీర్ గారు మన మున్సిపల్ చైర్మన్ రాజ్ నర్స్ గారు వైస్ చైర్మన్ అక్తర్ పటేల్ గారు మన హజ్ కమిటీ సభ్యులు ఖాదర్ సాబ్ అదేవిధంగా మన పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నయ్యర్ పటేల్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మల్లయాల బాలరాజ్ గారు మా సీనియర్ కౌన్సిలర్లు కౌన్సిలర్ సభ్యులందరికీ బాబ్జాని గారు రామ్ కుమార్ గౌడ్ గారు మల్లికార్జున్ గారు అక్బర్ నవాబ్ అహ్మద్ అక్బర్ హయాత్ అదేవిధంగా మా షహీద్ ఖాన్ సాబ్ హమారే యూసుఫ్ సాబ్ జలీల్ సాబ్ కోఆప్షన్ షాకీరా బేగం అదేవిధంగా మారే జేఏసీకే అహ్మద్ సాబ్ బషీర్ సాబ్ హజ్ కమిటీకే మంచా నర్సింహులు అదేవిధంగా మా నర్సక్క హమారే కాదర్పురాకే జమ్ముబై తమాం బుజుగో భాయ్యం బోస్కు మా సుందర్ ఇట్లా చాలా మంది ఉన్నారు పేర్లు చెప్పపోతే తప్పు పట్టుకోవద్దు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఉద్యమకారుడికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు ముఖ్యంగా మా ముస్లిం అక్కా చెల్లెళ్లకు హిందూ అక్కా చెల్లెళ్లకు మా యువకులకు విద్యార్థులకు పార్టీ ఉద్యమకారులకు అందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మన సిద్దిపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. సిద్దిపేట ప్రజలు గర్వపడే విధంగా మనం మన సిద్దిపేటలోని మంచినీటి సమస్య కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం. మంచి కొత్త ఆసుపత్రి సిద్దిపేటలో కట్టుకున్నాం. ఇవాళ పేదలు ప్రభుత్వ దవాఖానకు పోవడానికి సంతోషంగా ధైర్యంగా విశ్వాసంతో ప్రభుత్వ దవాఖానకు పోతున్నారు. ఇప్పుడు డయాలసిస్ సెంటర్ పెట్టినాం. కిడ్నీ పేషెంట్లుంటే హైదరాబాద్కో కరీంనగర్కి పోతే వారానికి 5000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇవాళ సిద్దిపేటలోనే ఉచితంగా మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని డయాలసిస్ సెంటర్ పెట్టి పేదలకు సేవ చేస్తూ ఉన్నాం. ఐసీయూ సెంటర్, ముక్కుకు గాలి తీసుకునే మిషన్ ఇంతకుముందు సర్కార్ దవాఖానలో ఒక్కటి కూడా ఉండకపోతుండే, ఉమ్మడి మెదక్ జిల్లాలనే లేకపోతుండే. ఇవాళ సిద్దిపేటలో, గజ్వేల్లో, మెదక్లో, సంగారెడ్డిలో, జహీరాబాద్లో ఇవాళ ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఐసీయూ సెంటర్ ద్వారా సేవలు అందజేస్తూ ఉన్నాం. కేసీఆర్ కిట్ పథకాన్ని తెచ్చి డెలివరీకి పోవాలంటే ఇంతకుముందు చాలా ఖర్చు అయ్యేది. ప్రైవేట్లు పోతే 30000 40000 ఖర్చు అయ్యేది. ఇవాళ ప్రభుత్వ దవాఖానలో ఒక్క రూపాయి ఖర్చు కాకుండా కేసీఆర్ కిట్ ఇచ్చి 12000 రూపాయలు ఇచ్చి వేడివేడిగా ఎంబడుండే తల్లికి అత్తకు కడుపు నిండా అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా మీ ఇంటికాడ దించేసిపోతా ఉన్నారు. ఇవాళ ఇంత మంచి సౌకర్యం ఎప్పుడన్నా ఏర్పడ్డదా? ఒకనాడు నేను రాని బిడ్డో సర్కారు దవాఖానకు అందరు, ఇవాళ నేను బోతబిడ్డ సర్కారు దవాఖానకి అన్నంత గొప్పగా పేదల కోసం ఆసుపత్రులు తీర్చిదిద్దుకున్నాం. మన సిద్దిపేట ఆసుపత్రి ఏ హైదరాబాద్లోని యశోద ఆసుపత్రి అపోలో ఆసుపత్రి కంటే మంచిగా మన సర్కారు దవాఖానను మనం అభివృద్ధి చేసుకున్నాం. ఈ రకంగా ఒకటొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం. మంచినీళ్ళకి ఇబ్బంది ఉంటుండే సిద్దిపేటలో ఇవాళ ఇంటింటికి నల్లబెట్టి స్వచ్ఛమైన గోదావరి నీళ్లను ఇవాళ ఇంటింటికి కూడా అందజేసుకుంటా ఉన్నాం. కోతల్లేని కరెంట్ ఇచ్చుకుంటున్నాం. ఎండాకాలం వచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇన్వర్టర్లు జనరేటర్లు కరెంటు కోతలు ఉంటుండే, కానీ ఇవాళ ఇన్వర్టర్ లేదు, జనరేటర్ లేదు, కరెంటు కోత లేనే లేదు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మన టీఆర్ఎస్ ప్రభుత్వం మన కోసం చేసింది. అదేవిధంగా ఇవాళ మా వృద్ధులకు వితంతువులకు 1000 రూపాయలు పెన్షన్ చేసుకున్నాం. 200 రూపాయ 1000 రూపాయ పెన్షన్ కరే అభి అప్నే మేనిఫెస్టో మే ఉస్కు 2016 రూపాయకు బడానే కే లియే సీఎం సాహబ్ మేనిఫెస్టో మే లే ఆయే. జో లోగోం కు అభి 1000 రూపాయ పెన్షన్ మిలే ఫిర్ అప్నా గవర్నమెంట్ హుకూమత్ ఆనే కే బాద్ వో 1000 రూపాయ పెన్షన్ 2016 రూపాయ హోనే వాలా హే. అంటే 2016 రూపాయలకు మనం పెన్షన్ పెంచుకోబోతా ఉన్నాం. 2016 అయితే ఇక మా ముసలిళ్ళకి దోకా లేదు. ఇప్పటికే 6 కిలోల బియ్యం 1000 రూపాయలు పెన్షన్ వస్తే సంతోషంగా ఉన్నారు. కోడలి పిల్ల మంచిగా చూసుకుంటుంది అత్తను,
రేపు 2016 వస్తే ఇక మా అవ్వ మంచిగా మా అన్మానికి మన్మరాలకు బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనిస్తుంది ఇక 2016 వస్తే ఉల్టా కొనిస్తుంది చేయి జాపి అడుక్కోదు మన్మనికే 10 రూపాయలు ఇస్తుంది ఐస్ క్రీమ్ కొనుక్కోమని అంటే నిజమేనా నిజమే అంటుంది 2016 రూపాయలకు పెంచుకొని మనకు పేదలకు ఒక భరోసా ఇవ్వాలని మేనిఫెస్టోలో మనం పెట్టుకున్నాం ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే హర్ షాదీమే షాదీ ముబారక్ ఔర్ కళ్యాణ లక్ష్మికే నామ్పే 1 లాఖ్ రూపే అప్నా సీఎం సాహబ్ దే రహే కభీ దియే ఇతనా 1 లాఖ్ రూపే కభీ మిల్తే కోయి హుకుమత్ దునియామే కహీ పర్ భీ దే రే కహీ పర్ భీ నహీ దే రే కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మి రద్దు చేస్తారట కాంగ్రెస్ గెలిస్తే కరెంటు 24 గంటలు ఇయ్యం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మూసేస్తాము అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మేం గెలిస్తే రైతు బంధు పథకం రద్దు చేస్తామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మేం గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టును రద్దు చేస్తామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మేం గెలిస్తే రైతు సమన్వయ సమితులను రద్దు చేస్తామంటున్నారు మరి ఇన్ని రద్దు చేసే కాంగ్రెస్ పార్టీనే జనం అందరూ కలిసి కాంగ్రెస్ ని రద్దు చేసి పారేస్తారు తెలంగాణలో రద్దు రద్దు ఏం మాట్లాడినా రద్దు రద్దు అంటుంది కాంగ్రెస్ రద్దు రద్దనే కాంగ్రెస్ పార్టీ వద్దంటున్నారు ఇలా తెలంగాణ ప్రజలు అవునా కాదా మీరు మాటి మాటికి రద్దు రద్దంటే నువ్వే వద్దంటారు జనం మరి ఎవడన్నా మేము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మే ఆప్ 1 లాఖ్ రూపాయ దేనే బోలతో మై 2 లాఖ్ దే తుమ్ బోలో లేకిన్ తుమ్ క్యా కర్ రే హమ్ అగర్ సే కాంగ్రెస్ హుకుమత్ ఆయే తో హమ్ షాదీ ముబారక్ కు బంద్ కర్ దేతే బోల్ రే ఐసి బోల్ సక్తే కహీ తుమ్ బంద్ కరే బోలే తో కాంగ్రెస్ పార్టీకు బంద్ కర్ దేతే పబ్లిక్ బంద్ కర్నా నహీ మొన్న మా అక్క చెప్తుంది బతుకమ్మ సీరియల్ పంచుతామంటే దానికి కూడా దరఖాస్తు పెట్టి వచ్చిన సీరియల్ని పంచకుండా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపింది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి విషయంలో అడ్డంబడులు వద్దు వద్దను తప్ప ఈమెను కొట్లాడే పరిస్థితి లేదు ప్రాజెక్టులు కడతామంటే పనులాపండి అని కోట్లల్లో కేసులు వేస్తారు ఏది చూసుడు అడ్డం మాట్లాడుడే ఏది చూసుడు అడ్డం దలుగుడే పని కాకుండా చేసుడు ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నిరోధకంగా మారింది పనులు కాకుండా చేస్తుంది ప్రజలకు సేవ చేయకుండా చేస్తుంది అటువంటి కాంగ్రెస్ పార్టీకి మనం గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను మీ అందరినీ కోరేది ఒక్కటే నాకు నమ్మకం ఉంది మీ ప్రేమ మీ అభిమానం చూస్తూ ఉంటే తప్పకుండా మనం గెలిచి తీరుతాం కానీ ఈసారి మన ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా గెలవాలి తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ఫస్ట్ అభివృద్ధిలో సిద్దిపేట ఫస్ట్ మెజార్టీలో కూడా సిద్దిపేట ఫస్టే ఉండాలి ఆ రకంగా కృషి చేయాలి మీ అందరితో కూడా మా జావేద్ భాయ్ చెప్పినట్టు మనం పోలింగ్ పర్సంటేజ్ని పెంచాలి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యంలో ఓటు చాలా గొప్పది ఆ మగర్సేమ ఏక్ అద్మీ ఓటు నహీ డాలేతో క్యా హోతా కైసా భీ హరీష్ రావు సాహబ్ జీత్ రేనా మై జాకే లైన్ మే క్యూ టైర్నా మై ఓట్ క్యూ డాలనా బోల్కే కోయి భీ నహీ సోచనా ఆప్ సబ్సే మై సలాం కర్కే బోల్నా చాహతా హూ జరూర్ పోలింగ్ కే దిన్ ఆప్కా ఓట్ కా ఇస్తమాల్ కర్నా ఆప్ ఓట్ జరూర్ డాలనా జో కామ్ కర్తే హే జో సేవా కర్తే హే జో ఆప్కే సాత్ రహతే హే ఆప్ ఉన్కో ఓట్ దీజియే హర్ రంజాన్ మహీనే మే ఆప్ గరీబ్ ముసల్మానోం కే లియే హమ్ కపడా దియే హే ఆప్కో చామల్ దియే హే ఆప్ లోగోం కో మిషన్ దియే హే ఔర్ భీ హమ్ సేవా కర్నా చాహతే హే జో ఆప్కా సేవా కర్తే హే జో ఆప్కే సాత్ కామ్ కర్తే హే ఆప్ ఉన్కా లియే దువా దీజియే ఆప్ ఉన్కే లియే ఓట్ డాలియే అబ్ లోగ్ ఆతే హే ఎలక్షన్ జబ్ ఆయే ఎలక్షన్ కే టైమ్ ఆతే ఎలక్షన్ ఖతమ్ హోనే కే బాద్ ఫిర్ చలే జాతే వైసే లోగ్ చాహియే నహీ తో హర్ దిన్ కభీ భీ ఆప్కో కామ్ పడే ఆధీ రాత్ కో భీ ఆప్కే లియే సేవా కర్నే వాలే కో ఓట్ దేంగే యా ఎలక్షన్ కే టైమ్ మే జో ఆద్మీ ఆతే ఉన్కే లియే ఓట్ దేంగే ఆప్ జరా సోచ్ కే ఆప్ ఓట్ డాల్నా బోల్ కే మై ఆప్సే గుజారిష్ కర్నా చాహతా హూ ఆప్ అచ్చీ మెజార్టీ దియే హమారా ఊపర్ జిమ్మేదారీ బర్తా హే హమ్ ఔర్ అచ్చీ సేవా ఆప్కే లియే కర్నే కే లియే హమ్ ఆగే ఆయేంగే ఇస్ వాస్తే మై ఆప్ సబ్సే హమారే ముసల్మాన్ భాయియోన్ సే బహనోన్ సే మై గుజారిష్ కర్నా చాహతా హూ ఆప్ అప్నే మహలే మే హర్ ఆద్మీ ఓట్ కా ఇస్తమాల్ కర్నా హర్ ఆద్మీ సోచ్ కే జో సేవా కర్ సక్తే హే జో సిద్దిపేట్ కు డెవలప్మెంట్ కర్ సక్తే హే జో పబ్లిక్ మే ఆమ్ జనతా కే లియే గరీబ్ లోగోం కే లియే జో సేవా కర్తే హే ఆప్ ఉన్కే లియే ఓట్ దీజియే హమ్ అభీ అప్నే సిద్దిపేట్ మే 2500 డబుల్ బెడ్రూమ్ మకాన్ బన్ కే తయార్ హే అభీ ఎలక్షన్ ఆనే సే కోడ్ ఆనే సే హమ్ నహీ బాట్ సకే హే
लेकिन इलेक्शन होने के बाद कोई पैरवी नहीं करना, कोई किसी को रिश्वत देने का जरूरत नहीं है। अपने सीएम साहब ने जो गरीब है वही हमारा रिश्तेदार है, जो गरीब है उनके लिए ही वो डबल बेडरूम मकान मिलना चाहिए। वैसे हम काम करेंगे, आपका सेवा करेंगे, जल्द से जल्द वो आपको दिलाएंगे। हम अभी कोड है कैसा भी बना हुआ है, हम सोचे कि मार्च अप्रैल में आ गए, लेकिन इलेक्शन थोड़ा आने गए, आने से हम नहीं बांट सके। लेकिन अभी इलेक्शन होने के बाद कैसा भी अपनी ही हुकूमत आएगी, कैसा भी हम ही जीतेंगे, हम जरूर आपके जो गरीब है उनके लिए हम आपके मदद करेंगे। ఆ రకంగా మనందరం కూడా కష్టపడి పనిచేసుకుందాం, కష్టపడి మనం పనిచేయాలి, ఇష్టపడి మన సిద్దిపేటను మనం అభివృద్ధి చేసుకోవాలి. నేను మీ అందరితో కూడా కోరేది ఒక్కటే, ఇది అయిపోయినాక ఇవాళ 20వ వార్డు 30వ వార్డు ఉన్నది, ఎవరు కూడా డిస్పాచ్ కావద్దు. 30వ వార్డులు 30 దిక్కు, 20వలు 20 దిక్కు, మొత్తం గల్లీ అంతా కూడా ప్రతి ఇంటికి కూడా కలిసి కారు గుర్తుకు ఓటేయండి, కేసీఆర్ సార్ను దీవించండి అని చివరి దాకా మొత్తం మన వార్డు అయిపోయేదాకా కూడా కార్యకర్తలు, గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా ఇల్లుకు కూడా పోవాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మరి మధ్యలో ఆగద్దు, చివరి దాకా కూడా ప్రతి లాస్ట్ ఇల్లు దాకా కూడా ప్రతి కార్యకర్త కూడా వెళ్ళి మా అక్క చెల్లెళ్ళు గల్లీ నుంచి వచ్చినటువంటి మా అక్క చెల్లెలు కూడా మరి మొత్తం గల్లీలో 20వ వార్డు 30వ వార్డులో డోర్ టు డోర్ ప్రచారం చేసి మరి ప్రజలను మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించండి, మన మేనిఫెస్టోని వివరించండి, మనం ఏ రకంగా ప్రజల కోసం ఈ సిద్దిపేటను అభివృద్ధి చేసామో ప్రజలకు వివరించి ఓటు హక్కును అడగండి అని చెప్పి మా కార్యకర్తల్ని, నాయకుల్ని, కౌన్సిలర్ సోదరులందరినీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.